రాముడు వదినది నీ వదిన మొక్కుబడి ఉంది కదా అని ఊరెళ్ళింది. ఎవరికి? తిరుపతి. కూర్చోండి అన్నయ్య. ఏ విషయమైనా ఫోన్లు చెబుతూ పోయేదిగా, నువ్వెంత దూరం రావాలేంటి? ఫోన్లు ఎంతసేపు మాట్లాడతావు, స్ట్రైట్ గా మాట్లాడదావు అని ఇక్కడికి వచ్చింది. సరే చెప్పు. చిన్నవాళ్ళ వల్ల పనిజరగలేదు, పెద్దవాళ్ళ వల్ల పనిజరగలేదు, ఇప్పుడు మీరు వెళ్ళక తప్పదు. ఏంటమ్మడిది, ముందు నువ్వు చూసే గీసో దాగు. మీరే నా కడస రాయదు, ఆయన అక్కడి నుంచి మీరే రప్పించాలి. అందుకు నేనేం చేయాలంట? మాట వరుస కంటున్నాను. ప్రియాని ఎవరో మహా ఇదిగా ప్రేమించాడు అనుకోండి, అదే నీ మొగుడు. అయ్యో, నా మొగుడు కాదు, నీ మొగుడు కాదు, అతను ఇంకోడు, వినండి. సరే. ప్రియా మీద వారికి వెగుటు పుట్టింది అనుకుంటాను, దానికి మనసు తిరిగి ఉంటుంది. ఓదర్చడానికి ఒకటి కావాలిగా, ఇలాంటి సమయంలో వాళ్ళిద్దరిని మనం ఒకటి చేస్తే కలిపేద్దాం. ఎవరతను? ఇందాక అన్నానుగా, ఒక ఆయన ప్రియాని ప్రేమించాడని. వాడు? దానికి మీ సహాయం నాకు కావాలి. నేనా? వాడేనా వీడు? భద్రావి తెలిసిందంటే కొంపలు అంటుకుంటాయి. అయ్యో, మీకు ఇలాంటి పని చేయమని చెప్తానా? అందుకు వేరే ఒక ఆయన ఉన్నారు, రాజా అతని పేరు. నేను వెళ్ళి అతనితో మాట్లాడాను, ఈయన అక్కడ చేర్చాలి, ఆయన ఇక్కడ చేర్చాలి. అర్థమైందా? కాలేదు. నీ స్పీడ్లో నువ్వు, నేను వచ్చి జాయిన్ అవుతాలే. రాజా కూడా కష్టపడాల్సింది ఏమీ లేదు, దాని పక్కన వచ్చి కూర్చోమనండి. అది ఏడుపు మొహం పెడుతుంది, అతను కావలించుకుని ఓదార్చాలి, వాళ్ళిద్దరినీ ఆయన చూడాలి. ఇప్పుడు నువ్వు ఆయనంది అరుణే కదా? అవును. ఎలా కనిపెట్టాను చూసావా? సంతోషం. వాళ్ళిద్దరిని మా ఆయన చూశారంటే ఇక జన్మలో దాని మొహం ఇంకా చూడరు. అదేంటమ్మా అంత కరెక్ట్ గా చెప్పేస్తున్నావు? ఈ మగాళ బుద్ధి నాకు తెలియదా అన్నయ్యా. వాళ్ళు ఏవైనా చేయొచ్చు, కానీ పెళ్ళ మాత్రం ఎవరిని కన్నెత్తి కూడా చూడకూడదు. కట్టుకున్న దానికి ఒక్కదానికే కాదు, ఉంచుకున్న దానికి ఇదే రూలు. సరే అనుకో, దానికి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వచ్చే బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆ ప్రియ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి రాజా, తర్వాత ఆయన. ఆయనంటే మనోడే కదా? అవును, నా మొగ్గుడే. అర్థమైందా? నువ్వు అలా తెలుగులో చెప్తే అర్థమవుద్ది. వాళ్ళ ముగ్గురు ఇక్కడికి రావాలి. ఇదంతా చిన్నింట్లో కాదా? లేదు రాని, తప్పులేదు. ఆ రాజాకి నేను వెళ్ళి చెప్పేశాను, ప్రియ ఆ సవితో నేను మాట్లాడను, తర్వాత ఆయన, ఆయనతో కూడా నేను మాట్లాడను. వద్దులే. కనుక వాళ్ళిద్దరిని ఇక్కడికి రప్పించటం మీ బాధ్యత. ఓహో, సరే మనోడిని రారా అంటే వస్తాడు. ఆ పిల్లని ఎలా పిలవమంట? భద్రావు చూస్తే ఊళ్ళలేదు అది చెప్పి వద్దులే, తప్పవుద్ది. ఇలా చూడమ్ముడు, ఇక్కడ నేను సగ్గానే మాట్లాడతాను, సీన్ వచ్చిందనుకో నేలకి తేడారుద్ది. ఇలాంటి వాటికి యాక్టర్ కావాలి, నేను ఒట్టి డాక్టర్నే. డైలాగులన్నీ నేను రాసిస్తాను, అవి బట్టి బట్టి పాటల్లో అప్పచెప్పగలరా? ఆ పని చేస్తాలే, అలా చేసేగా డాక్టర్. సాయంత్రం 4 గంటలకేట విస్కీ. ఇలా చూడు, ఏంటి ఎందుకని అడగకూడదు. హ్యాపీ అకేషన్ లేవో, ఇంకెంతకన్నా చెప్పను. సరేరా, ఇంట్లో కూర్చొని తాగితే మీ ఆవిడ తిట్టదు? మా ఆవిడ తిరుపతి కొండకెళ్ళిందా? ఇంకే పెళ్ళం ఊళ్ళో లేదంటే వెంటనే పార్టీయే. అవునరా, నా అలాంటి వాళ్ళకి పెళ్ళం ఊరికి వెళ్తేనే పార్టీ, నీకు పెళ్ళం ఇంట్లో ఉన్నప్పుడే పార్టీ. ఏం పార్టీ అని అడగమే? ఏం పార్టీ? సెటప్ పార్టీ. మాట అన్నందుకే ఉలికి పడుతున్నామే. రే, వచ్చే బుధవారం 4 గంటలకు ఇంటికి వచ్చేసి ఒక్కేసుకుందాం. నా ఇంటికి రే, ఇంకో చిన్నలు సెటప్ చేయకే. అమ్మడో, టైం ఎంతైంది? మీ గడియారం చూసుకుంటే తెలుస్తుంది. మరి టెన్షన్ ఎక్కువైపోతుంది. మీరు డాక్టరే కదా, ఏదైనా మందు మాకు వేసుకోవచ్చుగా? డాక్టర్ ఏది పడితే అది వేసుకోకూడదు. బయట వాళ్ళకి వచ్చాను అనుకో, నేను వేసుకున్నాను అనుకో, నాకే రిస్క్. అయ్యో, నాడేంటి ఇలా కొట్టుకుంటుంది. సరే, చెప్పేది జాగ్రత్తగా వినాలి. అదేం వద్దు, రాసింది బట్టి పట్టమన్నానుగా. నేను ఈ రూమ్ లో ఉంటాను, ప్రియాని రాజాని మాత్రం ఆ రూమ్ లో కూర్చోమనండి. ఇక మిగిలింది మీరు. ఏం చేస్తున్నారు? రిహార్సల్ చేసుకుంటున్నా. సరిపోయింది, మీరిద్దరు మేడ మీద గదిలో మందు కొడుతూ కూర్చోవాలి. అక్కడే ఓ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? మీరు అయితేనే పైతి పొళ్ళు కబుక్కుని తోలిపోద్ది, ఇప్పుడు విసుకి తాగితే ఎక్కడ వాలిపోద్దు అని భయం. నా తాడి కోసం అన్నా తాగలేరా? తాగుతాను. నువ్వు దాన్ని లోపలికేసి అమ్మడు. తాగుడు తాళిని కాపాడుతుంది మొదటిసారిగా. గిన్నెస్ బుక్ లో ఇయ్యాలి. వద్దు, వివరాలు అడిగాననుకో ఫ్లాష్ బ్యాక్ అంతా వచ్చేస్తుంది. వద్దు. డాడీ, నంబర్ 7 నంబర్ ఎక్స్పైర్ ఇక్కడ. గ్యారేజ్ లో ఉంటాయిరా, ఏం చేయటానికి రా? చెప్తలే. పెద్ద ఇంజనీర్ అవుతాడు, మెకానికల్ బ్రెయిన్. మెకానిక్ అవచ్చు. రెడీ, టైం అయింది, వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, నేను నా రూమ్ కు పోతాను. ఎలాగైనా నా కాపురం నిలిస్తే ఉదయంతో సహా తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటానని మొక్కుకోండి. అయ్యి బాబు, ఇదే అన్యాయం, నేనెందుకు గుండు కొట్టించుకోవాలి? అటు కాదు కదా,
విస్కీ తాగుతావా? సోడా తాగమంటావా? ఏదో వాసనను సంతోషించమన్నట్టు ఒక్కగానొక బాటిల్ తీసుకొచ్చి పెద్ద బార్ ఓనర్లా ఫీల్ అయిపోతారు. కూర్చో కూర్చోరా, చాలా మాట్లాడాలి. నువ్వు మాట్లాడుతూ ఉండరా, నేను ఇప్పుడే వస్తాను. ప్లీజ్ రా. సారీ, ఇట్స్ ఆల్ రైట్, కమ్ ఆన్. ఇద్దరు ఎందుకు పిలిచారు, ఎందుకు పిలిచారు అని అడిగారుగా, ఇప్పుడు అర్థమైంది కదా. చెల్లె, చాలా థ్యాంక్స్ అన్నయ్య, నా కళ్ళు తెరిపించారు. ఇప్పుడు ఏమన్నా మూసుకున్నా వెంటమ్మా, ఏడవకూడదు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఈ రాజాకి చెప్పు, అదే జీవితం అంతా చెప్పాలిగా. నువ్వు మీరు చేసిన మేలు నేను జన్మలో మర్చిపోలేను. నేను మాత్రం ఇక్కడ జరిగిందంతా మర్చిపోతానేంటి, నిద్దట్లో కూడా గుర్తొస్తుంటది. సింహాద్రి భద్రావతి. ఓ, భద్రావతి కాదు, సింహాద్రి అన్నాను. అయ్యో అయ్యో, ఎంత పని చేసావయ్యా, నా జీవితాన్ని మట్టి బాలు చేసావు కదా, నువ్వేం బాగుపడతా? ఏంటి భద్రం, ఏం చేశాను? నువ్వు చేయాల్సినది చేసి పారేసి ఏం చేశానని అడుగుతావా? నీకెంత ధైర్యం ఉంటే నా ముందు దాన్ని చేయొస్తావు, ముందు చేయదీవయ్యా. అయ్యో భద్రం, తనెవరో గుర్తు రాలేదా? ఇలాంటిదని నాకు పరిచయ భద్రావతి, ఉమ్మేయకుండా చెప్పేది నువ్వు. ఏం కెట్టినది, అంతేనా రెండు కలతో చూశారు కదా. నువ్వు చూసింది వేరేనే. నా కడుపు రగిలిపోతాంది, అసలు కడుపు తోగదాన్ని ఇలా మోసం చేద్దాం అరగలేదయ్యా. కడుపు దేవుడా, ఎప్పుడేంటి గుర్తు తెచ్చుకో, ఇద్దరు బెంగళూరులో తల్లి తక్కులాడాలంటే ఇలా ఇలా. ఏ ఇల్లు? చిన్నెల్లు. అయ్యో, ఇప్పుడే ఒక చిన్నెల్లు పనైంది. అయ్యో, ఏడు కండ్లాడా, అసలు చిన్నెల్లే రెండోది, అందులో రెండోదా? నేను చెప్పేది వినకుండా వాక్య చదువు సంధ్యాలేని మొద్ద. నిజమేనయ్యా, నిజమే, నేను చదువు సంధ్యాలేని మొద్దులే. సారీ సారీ లేదు, గేరీ లేదు అన్నాడు నా బాబు. అప్పుడే అన్నాడు ఈ చదువుకున్నాడు నమ్మొద్దే. అయ్యో, నన్ను నమ్ము, నేను ఇక చట్టే చదవను. భద్రావతి, భద్రావతి. ఏమైంది అక్క? గండవ అక్క, ఏం చేసినన్నా ఏంటో నువ్వు అడిగి తెలుసుకో. ఏం చేశారన్నయ్యా? నేనేమి చేయలేదు. అయ్యో, నా మామ మంచాడు, తెలివైనోడని ఊరంతా చెప్పుకున్నానే. ఇలా అయిపోయావేంటి బావా, ఇలా పోయావేంటి? పోయారు పోయారంటే పట్టించడం లేదొచ్చాను అనుకుంటారా? తెలివి తక్కువనా? అయ్యి బాబు, కోర్టు గారికి చేయలేసిందంటే నువ్వు నన్ను చంపినా చంపుతావు, నేను వెళ్ళిపోతున్నా. చెప్పేది కాస్త విను అక్క, నువ్వు ఊరుకోక్క, నీకు అసలు సంగతి తెలీదు. అదే వీళ్ళకి అంతా తెలుసు. తెలిసిపోయిందా? ఇంకో పేపర్ చూడు. పేపర్ లో కూడా వచ్చిందా? నాయన, నా పరువు పోయింది, పెద్దట పోయింది, నే పోతున్నా. అయ్యో వెళ్ళండి. భద్రం, భద్రం. అయ్యో వీళ్ళేటండి. భద్రం, బంగారం ఎక్కడికి వెళ్తున్నావు? పోతున్నా. నీ పుట్టిలు కోటిపల్లి దగ్గర ఉంది, కడుపుతో ఉండి నడిచేలా వెళ్తావే. సరే, మన డ్రైవర్ బిల్. నాకే డ్రైవర్ అక్కర్లేదు, నేనే తోలికి పోతా. ఇదిగో జోక్. ఇదిగో ఊరికే చేతులు కుంచవడం, ఒకటి ఇచ్చుకుంటా. భద్రావతి, అవతలకే ఈ టెంకర్ బుచ్చుకి డ్రైవింగ్ నేర్పడం తప్పైపోయింది. ఓవే, జాగ్రత్తగా పోవా. అక్కడేం చేస్తున్నావురా? అమ్మ ఇక్కడికి వెళ్తుంది. కోపంతో వెళ్ళిందిలేవా, సందు చివరి కారు ఆపి తిరిగి ఇంటికి వచ్చేస్తదిలే. కారు ఆయితేగా. వీడు తెలివి చూసారా, పెద్ద ఇంజనీర్ అవుతాడు. అబ్బా, ఏంట్రా అందరూ బెదిరిస్తున్నారు, బ్రేక్ వేస్తే కారు ఆగుద్ది. బ్రేక్ ఇక్కడ ఉంటే అక్కడ ఎలా అవుతుంది? ఆర్నీ, మీ అమ్మకి బ్రేక్ లేవా? కారుకి డాడి. అయ్యో భద్రావతి, బ్రేక్ లేవా? ఏదా బైక్, బైక్ దీ, బైక్ దీయా. అయ్యో భద్రం, హ్యాండిల్ మారేద్రా, అది కూడా బీకేసావా? చూడు, ఓ ఇటు మార్చావా? ఎక్కరా, ఎక్కు. భద్రావతి, భద్రావతి, స్పీడ్ కొంచెం తగ్గించవే. కుదరదు, నువ్వు ఈ దారి అంటే వెళ్ళావంటే కోటిపల్లి రాదే, కొండపల్లి వస్తుంది. కోటిపల్లి వస్తుంది. నోరు మూసుకోరా. నాన్న, బ్రేక్ పడదని చెప్పు నాన్న. అయ్యో అలా చెప్పకూడదు, నాకు కడుపుతోంది కదా. భద్రావతి,
భద్రావతి, నేను నీకు షాక్ న్యూస్ చెప్తున్నాను, మరి నువ్వు సంతోషంగా ప్రశాంతంగా అనుకోవాలా? నువ్వు చెన్నెళ్ళు పెట్టడమే షాకు, అంతకన్నా ఏం కొట్టద్దంటే షాకు. ఇదిగో చూడు, ఇప్పుడే చెప్తున్నా, హీరోకులు ఇచ్చుకున్నావు అనుకో ఆనంద్ కాకుండానే ఉంటాడు. నాన్న ఆనంద, నువ్వు నా కొడుకు అని బాబు కొడుకువా? మీ ఇద్దరు కొడుకున్నమ్మా. నువ్వు నీ పడి కలుకో, నేను నా పడి కలుకుంటా. ఏంటి అర్థం పడతాం లేకుండా మాట్లాడుతున్నావు? భద్రం, బండికి బ్రేకులు లేవే. నువ్వే లేకపోయాక బండికి బ్రేకులు లేకపోతే ఏంటంట? అదే నువ్వే నా గ్యాస్ వేసామంటే ఈరిసి పారేస్తానంట. అలాగే వెళ్ళి, నాకు చెప్పకుండా నువ్వేం చేయకరాదే. ఆనందం ఎక్కడ ఉన్నాను? నట్టు అది నట్టుడు పోతుంది, నట్టుడు పోతుంది, నట్టుడు పోతుంది, నట్టుడు పోయింది. అమ్మా అమ్మా, అయ్యా అమ్మా, అమ్మా అమ్మా. ఫాదర్ బి కేర్ఫుల్. ఇంకే కేర్ఫుల్ రా. డాడీ డాడీ డాడీ, కర్ణ కొడుక కాళ్ళు పట్టుకుని రావుతున్నాడు. అయ్యో వచ్చాయి, లిఫ్ట్కి థ్యాంక్స్ బాబు. భద్రావతి, నువ్వు మొక్కుకున్నట్టే వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కువ సిరాకెట్టుకు వెళ్ళా. దిగైనా ఇప్పుడే కష్టపడి ఎక్కాను, మనం మనం ఒకటి కదా. ఎవరు సార్ అన్న డాక్టర్, మన ఇద్దరికి ఇంకా మాటలు ఉండవు. ఇక మీద ఆయరా మాట్లాడతాడా? సాక్ష్యాధారాలను పరిశీలించగా ముద్దాయిని దోషిగా పరిగణిస్తూ ఈ న్యాయస్థానం. ఎక్కడికి వచ్చాం భద్రం? కోర్టుకు వచ్చినట్టున్నావు మావా. అయ్య బాబోయ్, అక్కడికి వెళ్ళొద్దు అన్నాను కదే. నీకు కావలేదు కదా? ఏం లేదులే. అయ్యో ఇంక లేవండి, అందరం ఆనందంగా ఇళ్ళకెళ్దాం.